Hey guys, what's up? This is Rukmananda. Welcome back to the channel, everyone. Hope you guys are doing well and enjoying with my stuff. This is my bike and motor. So TNT25 Benelli. So actually, I have last 10 days back service kitchen and my Benelli service gurinchi cheptam ee sari. So last time service lo chesi around 7806 rupees pay chesna. So first vachesi manaku service lo oil top up, coolant top up ilanti cheyali. And okkaru chudandi ikkada coolant. Even coolant actually max lo undali eppudaina sare ante top up chesin tarvata ikkada minimum ikkada undi and minimum kante kindu undi inka sare oka vela bike ni lepin tarvata gitla atla untademo anukunte chudandi even bike ni lepin tarvata kuda ikkada minimum ni touch kaavatledu asalu so dantho paatu ikkada fork daggara kuda sounds vastunnayi ani cheppesi anna antaku munduku naaku chaala takku sounds vachayi servicing ichin tarvata sounds chaala ekku vastunnayi inga daridramaina part endante so ee mirror chudandi and ee mirror chudandi and idi paatha mirror and idi kotta mirror vaalla mana recent ga esina mirror anamata so idi manaku paatha mirror deeni finishing chudandi okasari and ఇది కొత్త మిర్రర్ దీని ఫినిషింగ్ చూడండి ఒకసారి అండ్ ఇంకోసారి చూస్తే ఇంకా స్టెబిలిటీ చూడండి ఇది పాత మిర్రర్ దీని స్టెబిలిటీ చూడండి అండ్ ఇది కొత్త మిర్రర్ దీని స్టెబిలిటీ చూడండి సో అంటే నాకు అర్థం కాలేదు సో బెనెల్లి వాళ్ళు లైక్ అంటే కస్టమర్ దగ్గర పైసలు తీసుకొని మనకు మిర్రర్ ఇస్తలేరా ఆ పర్టిక్యులర్ కస్టమర్కి ఫేవర్ చేద్దామని చెప్పేసి మనకు ఏదో మూలకు కూడా ఒక మిర్రర్ ఇచ్చి పెయింట్ వేసి ఈ మిర్రర్ వేసారా అర్థం కావట్లేదు చూడండి సౌండ్స్ ఎట్లా వస్తున్నాయి ఇక్కడ ఫోర్క్ నుంచి మేబీ మీకు వినబడుతుందో వినబడట్లేదో తెలియదు సర్వీస్కి నేను లాస్ట్ వీక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 7806 రూపీస్ పే చేసిన అంత అమౌంట్ పే చేసిన తర్వాతకి వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదన్నమాట సో అండ్ నెక్స్ట్ రోజు కాల్ చేసి మళ్ళీ చెప్పిన అనమాట అలాంటి ఇష్యూస్ ఉన్నాయనంటే షోరూమ్ తీసుకొచ్చేసాయి అని చెప్తారు కదా అంటే ఈవెన్ ఒక అపాలజీ లేదు అంటే ఒక సారీ చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను షోరూమ్లోనే చూసుకున్నా కాకపోతే మనకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా లైక్ అంటే వాళ్ళు చేసిన సర్వీస్కి మనం ఒక రివ్యూ ఇవ్వాలి కదా అన్నట్టు నేను బయటకు తీసుకొచ్చేసిన ఇంకా బ్రేక్ ఆయిల్ విషయం అయితే వాళ్ళు బరాబర్ చెప్పేస్తారు బ్రేక్ ఆయిల్ టాపప్ అంతే చేస్తాం సో అది మినిమంకే ఉంటుంది అని అంటారు బ్రేక్ ఆయిల్ టాపప్ అనేది మినిమంకి వచ్చినప్పుడు మనం దాన్ని మ్యాక్సిమం దాకా ఫిల్ చేసి టాపప్ చేయాలి సో ఇదన్నమాట యాక్చువల్గా ప్రొసీజర్ కాకపోతే మన వాళ్ళు ఏమని చెప్తారంటే మేము చేసింది కరెక్ట్ మీకు తెలియదు అన్నట్టే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇలా తెలిసిన విషయానికి వస్తే వెనెల్లి వాళ్ళు ఒకప్పుడు డిఐఓఐ అని చెప్పేసి ఒక సెషన్ కండక్ట్ చేసిండే అనమాట సో డిఐఓఐ అంటే నథింగ్ బట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ సో ఆ సెషన్లో వాళ్ళు మాకు మొత్తం చెప్పారు అనమాట లైక్ ఎలా అంటే సో బ్రేక్ ఆయిల్ ఎట్లా టాపప్ చేసుకోవాలి అండ్ కూలెంట్ ఎట్లా టాపప్ చేసుకోవాలి బ్యాటరీ యొక్క పవర్ ఎట్లా తెలుసుకోవాలి మనం బ్యాటరీని ఎప్పుడు మార్చాలి అని ఎప్పుడు తెలుసుకోవాలి చైన్కి ఎట్లా లూప్ చేసుకోవాలి అంటే ఇలాంటివి కొన్ని అంటే మరి మెకానికల్ థింగ్స్ కాదు కానివ్వండి సో బయట బయట మనం బండికి పైన పైన చేసుకునే థింగ్స్ని వాళ్ళు చెప్పారు అండ్ ఇంకా మిర్రర్ గురించి అడిగితే ఏమని చెప్పారంటే సార్ అది స్టాక్లో లేకుండే సో నేను అందుకని చెప్పేసి కొత్త మిర్రర్ వేయలేదని చెప్పేసి అని అన్నాడు మిర్రర్ విషయానికి వస్తే ఒకసారి దీని పరిస్థితి చూడండి ఎలా ఉందో సిగ్గుపడుతుంది కిందికి వంగిపోయింది మొత్తం ఇది ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా బెనెల్లి వాళ్ళు రీసెంట్గా పోస్ట్ పెడతా వస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అదేంటంటే బెనెల్లి సమ్మర్ సర్వీస్ క్యాంప్ అని చెప్పేసి స్పేర్స్ మీద 10% లేబర్ మీద 5% డిస్కౌంట్స్ యాక్సరీస్ మీద 10% అంటే ఒక పర్సెంటేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు 5% ఒక దాని మీద 10% ఒక దాని మీద పోస్ట్లో చూసి ఇట్లా ఎవరైనా బెనెల్లి ఓనర్స్ షోరూమ్ పోతే మాత్రం బిస్కెట్ అవ్వాల్సిందే ఎందుకనంటే నేను కూడా ఆ పోస్ట్ చూసే షోరూమ్ పోయినా షోరూమ్ పోయిన తర్వాత వాళ్ళు ఒకటే మాట చెప్పారు అంటే పర్టికులర్ పోస్ట్ చూసేస్తే ఏం ఉపయోగం లేదు అంటే మేము ఎలాగో మీకు డిస్కౌంట్ ఇవ్వలేము మీకు ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే వచ్చిండాలని చెప్పేసి అన్నారు సో ఆ మెసేజ్లు అయితే నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చాలా మంది అడిగినా ఎవరికి రాలేదు ఆ పర్టికులర్ ఆఫర్ వచ్చేసి రెగ్యులర్గా సర్వీస్ ఎవరైతే చేయించుకుంటారో సో వాళ్ళు కాదంట 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఎవరైతే వెనెల్లి వెహికల్స్ని సర్వీస్ చేయించుకోవట్లేదో వాళ్ళ కోసం అనంట అంటే మనం ఈ పాయింట్ని కన్సిడర్ చేసి మాట్లాడితే అంటే రెగ్యులర్గా సర్వీస్ చేయించుకునే వాళ్ళు అవలగాలని వాళ్ళ ఫీలింగ్ అనమాట సో మనం నార్మల్ బిజినెస్ సినారియోలో డిస్కౌంట్లు కానీ ఆఫర్లు కానీ ఎవరికి ఇస్తాం మన షాప్కు రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే కస్టమర్కి మాత్రమే ఇస్తాం కానీ ఇక్కడ వీలు ఏం చేస్తారంటే ఎవడైతే రావట్లేదో వాడికి ఇస్తారు అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళని గాలికి వదిలేస్తారు సో అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రైట్ అది ఎలా అంటే వాడు 2 ఇయర్స్ నుంచి సర్వీస్కి రావట్లేదు అని అంటే వాడు ఇంకెప్పుడు రాడు వీళ్ళు ఆఫర్ ఇస్తానన్నా వాడు వస్తాడని చెప్పేసి సో వీళ్ళ ప్లాన్ అనమాట అంటే కరెక్టే ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం కరెక్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ కానీ ఎప్పుడైనా సరే కార్పొరేట్ కంపెనీలు అనేవి మాక్సిమం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా తక్కువ ఆలోచించుకోవాలి కానీ ఇక్కడ మొత్తం కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దీన్ని కస్టమర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా గ్రహించాలి దీన్ని అర్థం చేసుకొని మాక్సిమం బెనెల్లి బదులు కొనొద్దు బెనెల్లి అండ్ కివే బదులు అస్సలు కొనొద్దు ఎందుకు కొనాలి అంటే నా దగ్గర రీజన్ లేదులే కానీ ఎందుకు కొనొద్దు అని అంటే నా ఛానల్లో కొన్ని దగ్గర ఒక 10-20 వీడియోస్ అయితే పక్కా ఉంటాయి నేను సర్వీస్కి అయిన ప్రతిసారి ఒక వీడియో చేసిన నేను సఫర్ అయిన ప్రతిసారి ఒక వీడియో చేసిన అండ్ వాటిని చూస్తే మీకు పక్కా అర్థమైపోద్ది ఎందుకు కొనొద్దు అనే విషయంలో మాత్రం నేను ఇందాక చెప్పినట్లు 7800 పే చేసిన తర్వాత నాకు ఇంకా ఏం కర్మ చెప్పండి బండిని మళ్ళీ షోరూమ్ తీసుకొని పోయి నేను అరౌండ్ దగ్గర వచ్చేసి హైదరాబాద్ అవుట్ కట్స్లో ఉంటా అండ్ అక్కడ నుంచి షోరూమ్కి వెళ్ళడానికి నాకు ఒక 25 కిలోమీటర్స్ దాకా వస్తుంది అంటే పోనీకి ఒక లీటర్ రానికి ఒక లీటర్ ఫ్యూయల్ అనవసరంగా వేస్ట్ చేసుకుని నాకు పోవాల్సిన అవసరం ఏముంది అది వల్ల ల్యాక్ ఆఫ్ క్వాలిటీ సర్వీస్ వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది ఈ దరిద్రాన్ని నేను మోయలకే ఫైనల్గా కావాసాకి బుక్ చేసిన 900
మరి కొద్ది రోజుల్లో మన ఛానల్లో C900 యొక్క మెరుపులు మెరుస్తూ ఉంటాయి, అరుపులు అరుస్తూ ఉంటాయి. సో మేబీ ఇది ఎంతమందికి యూజ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ దీనివల్ల ఒక్కడికన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో అంటే మేబీ అనుకోవచ్చు ఈవెన్ బెన్నెల్లి మీద మంచి ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకు అంతా మనోడు అబద్ధాలు చెప్పేస్తుండని అనుకుంటే, సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను నా రూమ్ అడ్రస్ పెడతా. సో నా రూమ్కి రండి, నా దగ్గర ఇంత పెద్ద ఫైల్ ఉంది బెన్నెల్లిది బండికి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. సో మీకు చూపిస్తా అది, చూద్దాం బండి ఈరోజన్నా మనకు నీట్గా చేస్తారా చేయరా అని చెప్పేసి ఈరోజు చూద్దాం. ఫైనల్లీ మన ఇష్యూ అయితే ఫిక్స్ అయిపోయింది. నాకు చెప్పినట్లు ఇక్కడ మనకు బ్రేక్ వైట్ డబ్బా కూడా వేసేసారు. సో యాక్చువల్గా మనకు ఇందాక ఇష్యూ వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ బార్లో ఉండే అండ్ అది కూడా రిజాల్వ్ అయిపోయింది. సో ఈసారి పర్టికులర్గా మొత్తం బయటకు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకున్నా, కాకపోతే సౌండ్స్ అయితే ఎప్పుడైతే రావట్లేదు, తర్వాత ఏమొస్తాయో తెలియదు. ఇప్పుడు చూడండి కొత్త మిర్రర్ వేసారు. సో ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, అంత ముందుకు పాద మిర్రర్ అయితే రంబుల్ స్ట్రిప్స్ మీద పోతున్నప్పుడు ఇలా కిందకి పడిపోయేది. ఇక్కడ ఫిల్టర్ చేయాలంటే అసలు కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. సో ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. అండ్ రైట్ నౌ వీఆర్ హెడింగ్ టు ద రైనాక్స్ షోరూమ్. ఎందుకనంటే సో మార్నింగ్ చెప్పిన కదా కావాల్సి 900 బుక్ చేసినా అని చెప్పేసి. సో ఆ బైక్ బుక్ చేసినా కాబట్టి అండ్ ఆ బైక్ అన్ని కొత్త కొత్త యాక్సెసరీస్ తీసుకుంటున్నా, లైక్ జాకెట్స్, హెల్మెట్స్, అంటే కొత్త కొత్త యాక్సెసరీస్ అనేదానికంటే. సో నాకున్న పాత యాక్సెసరీస్ నాకు లూజ్ అయిపోయినాయి. సో అప్పట్లో నేను ఒక 82 kg దాకుండే అండ్ ఇప్పుడు అరౌండ్ నేను వచ్చేసి 59 to 61 మధ్యలో అటు ఇటు అవుతా ఉన్నాం అన్నమాట, అంటే వెయిట్ వచ్చేసి. సో వెయిట్ తగ్గిపోయినా కాబట్టి నాకు హెల్మెట్స్ లూజ్ అయిపోయినాయి, గ్లౌస్ లూజ్ అయిపోయినాయి అండ్ జాకెట్స్ అన్ని లూజ్ అయిపోయినాయి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మొత్తానికి అయితే బెదిలీ వల్ల మన ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసిర్రు అని నేను అనుకుంటున్నా. ఇందాక చెప్పినట్లు మళ్ళీ ఇట్లా ప్రాబ్లం వస్తే ఇంకేం చేయలేము. సో ఐ హోప్ అయిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.